హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆంధ్రా ఇంటి వంటలు ఈరోజు మనం చికెన్ కిమా ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి చికెను టమాటో ఆనియన్ గ్రీన్ చిల్లీస్ అండి బోన్లెస్ చికెన్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను క్లీన్ చేసి పెట్టిన చికెన్ని ఇలా ఒక మిక్సీ బౌల్లో వేసుకొని టూ మినిట్స్ గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న చికెన్ని ఒక బౌల్లో వేసుకుందాం నేను దీంట్లో ఏమీ యాడ్ చేయలేదండి ఉత్త చికెన్ క్లీన్ చేసిన చికెన్ని గ్రైండ్ చేశాను ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని పప్పు పెట్టుకుందాము ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేశాను తిరుగుమాత గింజలు పెట్టి వేసామండి ఇప్పుడు కొంచెం జీలకర్ర ఇవి హీట్ అయిన తర్వాత మనం ముందుగా చెప్పుకున్నాం కదా ఒక ఆనియన్ టమాటో ఒక ఫైవ్ గ్రీన్ చిల్లీస్ వాటన్నిటినీ కట్ చేసి యాడ్ చేసుకున్నాం కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు మిక్స్ అయిన తర్వాత టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశానండి దీన్ని బాగా మిక్స్ చేయాలి ఆ పచ్చివాసన పోయే వరకు ఇలా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలండి జీలకర్ర పౌడర్ ఒక స్పూన్ యాడ్ చేసుకుందాం ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా గ్రైండ్ చేసుకుని చికెన్ దాన్ని యాడ్ చేసుకుందాం చికెన్ యాడ్ చేసిన తర్వాత మనం బాగా కలుపుకోవాలండి బాగా మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టుకుందాం కొంచెంసేపు లోపల వాటర్ అంతా వచ్చేస్తుంది ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టేసుకుందాం ఒక ఫైవ్ మినిట్స్కి వాటర్ అంతా వచ్చేస్తుంది అలా ఒకసారి కలుపుకోవాలి వాటర్ పోయే వరకు లిడ్ పెట్టుకుంటూ తీస్తూ కుక్ చేయాలండి మధ్య మధ్యలో మనం మిక్స్ చేసుకునేటప్పుడు గరెట్ తోటి చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకుంటూ ఉండాలండి మన కుకింగ్లో ఇదొక ప్రాసెస్ అండి మనకి కీమా ప్రాపర్గా రావాలంటే మనం మిక్సింగ్లోనే కట్ చేసుకుంటూ ఉండాలి పీసెస్ని చూస్తారు కదా చిన్న చిన్నగా ఇలా విడిపోతూ ఉంటాయి మనం ఇలా మిక్స్ చేసుకుంటూ కట్ చేసుకుంటూ కలిపితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి పెద్దవాళ్ళతో పాటు ప్రోటీన్ ఫుడ్ కాబట్టి కొంచెం మనం కారం తక్కువ వేసేసి వాళ్ళకి ఒక బౌల్లో స్పూన్ ఇస్తే వాళ్ళే తినేస్తారు మనం పెద్దవాళ్ళకి కావాలి అంటే సాంబారు రసంలో సైడ్ డిష్ తీసుకోవచ్చు ఇది మిక్స్ చేసి ఇలా అయిపోయినప్పుడు ఇంకా లాస్ట్ టెన్ మినిట్స్ కీమా రెడీ అవుతుంది అనుకున్నప్పుడు ఒక టూ స్పూన్స్ గరం మసాలా కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకున్నాం దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి చూసారు కదా కీమా కలర్ కూడా మారిపోయింది చికెన్ కీమా చక్కగా చిన్న చిన్న పీసెస్ లాగా వచ్చేస్తుందండి మనం ముందు గ్రీన్ చిల్లీస్ వేసుకున్నాం కదా ఇంకా కారం కావాలి అనుకునే వాళ్ళు లాస్ట్లో మసాలా కారం ఒక వన్ స్పూన్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది దీన్ని కూడా బాగా కలుపుకోవాలి అంతే అండి లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేస్తాను చికెన్ కీమా రెడీ అయింది ఒక ప్లేట్లో తీసుకుందాం టేస్టీ టేస్టీ చికెన్ కీమా రెడీ అండి ఒకసారి ట్రై చేసి చూడండి Thanks for watching. Please like and subscribe.